సినిమాలు బ్లాక్ బాస్ హిట్ అవుతాయని ఖచ్చితంగా నిరూపిస్తున్నాను. నిజంగా డైరెక్టర్లు అంటే డైరెక్టర్లే ఒప్పుకోవచ్చు. ప్రేమ మీద ఎలాంటి సినిమాలు, ఎన్ని సినిమాలు వచ్చినా భార్య ఎక్కడ హిట్ అయినా, అలాగే ఈ రోజు వచ్చిన ప్రేమదేశం సినిమా కూడా అంతకు డబుల్ హిట్ అయింది. నిజంగా ఎంత బాగున్నా, ఏం బాగున్నా, నిజంగా ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా సృష్టించిన డైరెక్టర్ గారు అయితే నిజంగా యాడ్సప్. లవ్ అనేది ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉంటుంది. నువ్వు ప్రేమించడం, నేను ప్రేమించడం, అందరూ ప్రేమించడం, ఎవరు సింగిల్ మాత్రం నా లైఫ్ లో ఒక అమ్మాయి వస్తుంది కాబట్టి అమ్మాయి కోసం వెయిటింగ్ మాట. ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది అంటారు నాకు లవ్ లేదు, అది లేదు అని అంటారు కదా, దానికి మాత్రం అసలు నిజంగా రీజన్ అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రేమిస్తాడు. ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి క్లియర్ ఒకటే మాట, ప్రేమ దేశం అనేది నిజంగా ప్రేమదేశమే. సూపర్, ప్రతి ఒక్కరు ముసలోళ్ళు కానిచి చెప్తున్న ప్రతి ఒక్కరు యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అంటే ప్రేమదేశం అనే సినిమా అని చెప్పొచ్చు. కానీ ఓల్డ్ పీపుల్స్ కూడా ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్, అలాగే మంచి ఒక అనుభవం అనేది ఉంటుంది. ఈ సినిమా చూస్తే మాత్రం ఆ రోజులలో మీరు చేసిన మంచి చిన్న చిలుపు చేతలు అవన్నీ గుర్తుకొస్తాయన్నమాట. తప్పకుండా ప్రేమదేశం సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడొచ్చు. చిన్న కానీ చిన్నోళ్ళ కానీ పెద్దోళ్ళ వరకు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే మీ నాన్నమ్మ ప్రేమించవచ్చు, మీ అక్క ప్రేమించవచ్చు, మీ తమ్ముడు ప్రేమించవచ్చు, మీ అన్న ప్రేమించవచ్చు, మీ డాడీ ప్రేమించవచ్చు, ప్రతి ఒక్కరు అంతేందుకు మీ మమ్మీ కూడా ప్రేమించవచ్చు. ప్రేమ అనేది సహజం, ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. అంతేగాని ఈ రోజుల్లో కొంతమంది ప్రేమకు విరుద్ధులు అంటారు, కానీ వాళ్ళు కూడా కాదు, ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ప్రేమిస్తారు కాబట్టి నిజంగా చెప్తున్నా ప్రేమకు అంత పవర్ ఉంది కాబట్టి ప్రేమదేశం అనే సినిమా చాలా బాగుంది. హిట్ సినిమా, ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మీకు ఎక్కడ బోర్ కానీ ల్యాక్ కానీ ఉండదండి. తప్పకుండా ఎంజాయ్ చేసే సినిమా అంటే ప్రేమదేశం సినిమా. ఇప్పుడు అది పోటీ కోసం ప్రేమికులకు ఏదైనా ఇవ్వాలి, మీ లవర్స్కి ఏదైనా ఎంజాయ్ చేయాలి, మీ లవర్స్ తోటి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రేమదేశం సినిమాకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న.